ప్రారంభించి చెక్కులను పంపిణీ చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే సోమ సత్యనారాయణ, మేయర్ కొంకర లక్ష్మణ, కలెక్టర్ దేవసేన ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. పార్టీల నాయకులు ఎన్నికల ముందు వచ్చి హామీ ఇచ్చేవాళ్ళు, మాకు ఓటేయండి మీకు పని చేసి పెడతాం, సపోర్ట్ చేయకపోతే మీరు సపోర్ట్ చేయకపోతే ఏం లేదు ఆ ఓటేస్తే అని చెప్పి అడిగేవాళ్ళు కూడా ఉండే. 50 ఇస్తేనే 100 ఇస్తేనే బాగా సంబరంగా తీసుకుంటున్నాం మనం. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాడు 75 రూపాయల పెన్షన్, 2004లో నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాడు. ఈ రాష్ట్రంలో ముసలి వాళ్లకు, భర్తలు చనిపోయిన వాళ్ళకి 75 రూపాయల పెన్షన్ ఉండే. ఆనాడు కిలో కందిపప్పు 50-60 రూపాయలు. మేము అన్నాం పేద ప్రజల మీద ప్రేమ లేదా మీకు, 75 రూపాయలు ఇస్తే ఏ ముసలి తల్లులకి ఏ ముసలి తల్లులకి కొడుకులు అన్నం పెడతలేరు, అలాంటి వాళ్ళకి 75 రూపాయలు ఎవరి ముక్కలు పెట్టాలి? కిలో కందిపప్పు రాదు, కిలో నూనె రాదు, కొంత పెంచవయ్యాలని చెప్పి ఆనాడు మేము అడిగినాం. అడగంగా అడగంగా 75 రూపాయలున్న పెన్షన్ 200 రూపాయలు చేసింది. ఇచ్చినందుకే వాళ్ళకు 1000 రూపాయలు ఇవ్వాలి, బీడీ కార్మికులకు కూడా ఇవ్వాలి, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి మేము మాట్లాడినప్పుడు ఆనాటి ఆ పాలకులు, ఆనాడు మంత్రులుగా ఎగిరబెట్టిన వాళ్ళు అన్న మాట్లాడంటే 200 ఇవ్వడానికి సహాయం లేదు, మనకి 1000 రూపాయల పెన్షన్ ఎట్లా ఇస్తారు అని చెప్పి మీకు అడిగింది. అప్పుడు మేమన్న మాట మనసుంటే మార్గం ఉంటుందా అని చెప్పి నేనన్నా. అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జానాది గారు లేచి అన్న మాట ఏంటంటే చెట్టు కాపాయా పైసలు చెప్పి అడిగింది. చెట్టు కాయే పైసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలుంటారో ఆ ప్రజల రక్త మాంసాల మీద, చెమట పిందెల మీద వచ్చే పైసల సుమ ఇవి ఆ ప్రజలకే పోతాయని చెప్పి చెప్పినారు. చెట్టు కాయవి చెమటకు వస్తాయని చెప్పి చెప్పింది నేను మాట్లాడు. అందుకే 200 రూపాయల పెన్షన్ జాగాలు 1000 రూపాయల పెన్షన్ ఇప్పటికే ఇచ్చుకుంటారా మనం? ఆనాడు సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు మాత్రమే పెన్షన్ల మీద ఖర్చు పెట్టేది. ఇవాళ మనం వచ్చినాక మన ప్రభుత్వం 5800 పెద్దపల్లి జిల్లాలోనే మనం 1,11,057 మందికి 103,18,210,010 రూపాయలు ఈ రైతు పెట్టుబడి పథకం కింద పంచుకుంటున్నాం పెద్దపల్లి జిల్లాలో. అదేవిధంగా దాదాపు 93%, ఇందాక ఈటెల రాజేందర్ గారు చెప్పినారు మంత్రి గారు, ల్యాండ్కి సంబంధించి, పట్టదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఏ రకంగా గతంలో అవకతవకలు జరిగినాయో ఇవాళ అలాంటి అవకతవకలు జరగకుండా పార్టీ ఏదో బాగా దాదాపు పెద్దపల్లి జిల్లా మొత్తంలో 93% భూముల్ని గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా క్లియర్ చేసినారు. ఇక దాన్ని ఎవరు పాస్బుక్ను ట్యాంపర్ చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా ఒకరి భూమి ఇంకొకరు ఇది నాది అని చెప్పి కబ్జాలకు పోయే పరిస్థితులు ఉండవు, దొంగ డాక్యుమెంట్లు సృష్టించినటువంటి పరిస్థితులు ఉండవు. అటువంటి అన్నింటి కూడా కలిపి దాదాపు ఈ పెద్దపల్లి జిల్లాలో 93% భూముల్ని క్లియర్ చేసిందని చెప్పడానికి మేమంతా కూడా గర్వపడతా ఉన్నాం. ఈరోజు ఒక రామగుండం అసెంబ్లీలోనే మనం ఈ పంట పెట్టుబడి పథకం కింద దాదాపు 12,30,44,300 రూపాయలు రైతులకు సహాయం చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా. ఒక పాలకుర్తి మండలంలోనే దాదాపు మన మండలంలో 7,90,497,400 రూపాయలు పంట పెట్టుబడి పథకం కింద ఒక పాలకుర్తి మండలానికి ఇచ్చుకుంటున్నాం. మన ఎలకల్పల్లిలో 649 మందికి దాదాపు 71,56,000 రూపాయలు మన పంట పెట్టుబడి పథకం కింద ఇచ్చుకుంటా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తెచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని, వారిపై అపారమైన నమ్మకముతోటి వారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. వారు కూడా మమ్మల్ని అందరినీ పిలిచినారు అక్కడికి. మొదటి మీటింగ్లో మాకు చెప్పింది ఏంటంటే ఏ ఉద్యమంతో అయితే మనం తెలంగాణ తెచ్చుకున్నామో అదే ఉద్యమ పథకాలు మనం ఈ ప్రభుత్వాన్ని నడపాలి, చితికిపోయిన మన ప్రజలందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది.
ప్రజాప్రతినిధులు కానీ అధికారులను అదే పద్ధతిలో నడుస్తున్నారు ఈరోజు. అందుకే ఎన్నడూ ఊహించని రీతిలో తెలంగాణ అభివృద్ధి చెందకూడబోతుంది. వారు వచ్చిన వెంటనే గ్రామాలకు 24 గంటల కరెంటు, వ్యవసాయానికి 6 గంటల కరెంటు, విత్తనాల పెడతలేదు, ఎరువుల పెడతలేదు. అది 6 గంటల నుంచి 9 గంటలు, 9 గంటల నుంచి 24 గంటల కరెంటు తీసుకుంటున్నాం. అన్న వస్తుందా 24 గంటలు? వస్తుందానే? మరి ఆటో స్టార్టర్లు ఉన్నాయా? తీసేసింది అందరూ. ఇంకెవరైనా దండం పెడితే ఉంచితే అవి కూడా తీసేయండి. ఎవరు కూడా ఆటో స్టార్టర్స్ పెట్టదు. ఈరోజు మనకు ఎప్పుడంటే అప్పుడు నీళ్లు మనకు బోర్బావ నుంచి తీసుకునే అవకాశం మనకు వచ్చింది. ఇంతతో అయిపోయిందా? మరి రైతులు చితికిపోయి ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు అనేది మన రాష్ట్రంలో ఉండకూడదు. 100కి 100% పోవాలంటే ఏం చేయాలి? రుణగ్రస్తులనే రైతులనే రుణవిముక్తులు చేయాలి. 1,00,000 రూపాయల రుణం మాఫీ చేసి దాదాపు 17,600 కోట్ల ఖర్చుతోటి దాదాపు 90% పైగా రైతులందరినీ కూడా రుణవిముక్తులు చేసినారు. మరి అక్కడితో అంతా అయిపోయిందని అనుకుంటారు ఎవరైనా? కానీ కేసీఆర్ గారు అట్లా అనుకోరు. రైతు బంధు కార్యక్రమం గురించి ఈరోజు 3వ రోజు ఇక్కడ మళ్ళీ మనం అది ఏం కార్యక్రమం అని చెప్పుకునే అవసరం లేకుండా ఏకంగా నేషనల్ మీడియాలోనే, అంటే జాతీయ స్థాయిలోనే దీని మీద పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. రాత్రిపూట 9 గంటలకు మీరు టీవీ ఆన్ చేసి నేషనల్ ఛానల్స్ పెడితే అద్భుతమైన అడ్వర్టైజ్మెంట్లు కనపడుతున్నాయి మన రైతు బంధు కార్యక్రమం మీద. అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడిన 4 వేళ్లలోపు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నారనే ఆశ్చర్యం. ఏమైందండి, ఎనీ ప్రాబ్లం? అంటే నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ఈరోజు మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం గురించి పెద్ద చర్చ జరుగుతుంది. టీవీలో మన కార్యక్రమం, మన రైతు బంధు కార్యక్రమాల గురించి నేషనల్ స్థాయిలో, అంటే జాతీయ స్థాయిలో కూడా చర్చలు జరుగుతున్నాయి. దీన్ని చూసి మా బ్యాచ్ మేట్స్, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఏంటి ఆప్కే స్టేట్ మే క్యా హో రా హై యే సబ్, ఇతనే బడే బడే అడ్వర్టైజ్మెంట్స్ చల్ రే, ఇతనే బడే బడే చర్చే చల్ రే ఆప్కే రాజ్యకే బారే మే అని. అంటే నేను చెప్పాను, ఇతనే బడే బడే చర్చే నహీ, ఆప్ ఆకే దేఖే బడీ బడీ బాతే భీ హో రహీ యహాన్ పే, ఔర్ ఇతనే బడే బడే ఎంత పెద్ద పెద్ద పనులు చేస్తున్నామంటే ఇక్కడ మీరు వచ్చి కళ్ళారా చూస్తే తెలుస్తుంది అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమా సత్యనారాయణ, ఎంపీ బాలకసుమన్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన, మేయర్ కొంకట లక్ష్మీనారాయణ, రైతు సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ రామ్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సహాయ కార్యదర్శి మూల విజయారెడ్డి, డీసీపీ సుదర్శన్ రెడ్డి, ఏసీపీ రక్షిత కేమూర్తి, ఎంపీపీ ఆడప్ రాజేశం, జెడ్పీటీసీ సంధ్యారాణి, వైస్ ఎంపీపీ పవన్ కుమార్, సర్పంచ్ మండల అధ్యక్షులు చిట్టబోయిన రాజ్ కుమార్, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఏఈఓ అలవేని, పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ గ్రామ పట్టణ నాయకులు పాల్గొన్నారు. అలాగే రామగుండం 1వ డివిజన్లో విలేజ్ రామగుండంలో రైతు బంధు చెక్కులు, పాస్ పుస్తకాలు రామగుండం ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ ఈరోజు పంపిణీ చేశారు. ఇందులో మేయర్ కొంకట లక్ష్మీనారాయణ, కన్వీనర్ గౌస్ పాషా, కార్పొరేటర్లు మేకల సమ్మయ్య, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఏఈఓ అల్వేని, స్పెషల్ ఆఫీసర్ సుధాకర్, తిరుమల తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరి కింద లక్ష్మీనగర్ నెలకొల్పిన మహిళా టాయిలెట్స్ వినియోగంలో నగరపాలకు నిర్లక్ష్యమైన తీరుపై సిపిఐ నాయకులు మండిపడ్డారు. గోదావరి కని, లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ ప్రధాన కూడళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన లేడీస్ టాయిలెట్లను అమలు పరచడంలో పాలకులు, అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని సిపిఐ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. నగరపాలక సంస్థ పరిధిలో బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా ఉండాలని, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ రామగుండం పేరుతో ప్రకటనలు గుప్పిస్తున్న పాఠకులకు మార్కెట్ ఏరియాలో ఆడవారి టాయిలెట్స్ను ఎందుకు వివాదం కల్పిస్తున్నారో తెలియని పరిస్థితి ఈ టాయిలెట్ చూస్తే తెలుస్తుంది. గత 2 ఏళ్ల క్రితం ఎంతో అందంగా తయారు చేసిన ఈ టాయిలెట్స్ 1,00,000 రూపాయల నిధులను పాలకులు దుర్వినియోగం చేశారంటూ వారు ఆరోపించారు. మున్సిపల్ ప్రాంతంలో నడిబొడ్డున్నటువంటి లక్ష్మీనగర్ ప్రాంతంలో టాయిలెట్స్ గత 1 సంవత్సరం క్రితం కట్టించిన తర్వాత ఒక 10 రోజులు అవి నడవడం జరిగింది. ఆ తర్వాత అవిటిని బంద్ అయితే పట్టించుకునే మానవుడే లేదు. ముఖ్యమైన కూడలిలో కట్టుమని చెప్పి వినతి పత్రాలు ఇచ్చినా అవిటిని కట్టకుండా కట్టినట్లు కూడా
సరిగా ఉపయోగించుకోకపోవట్ల మున్సిపల్ పాలక వర్గం కమిషన్లకు కంపెట్టు పడి కార్పొరేటర్లు అట్లాగే పాలక వర్గం కమిషన్లకు కంపెట్టు పడి టాయిలెట్స్ని కట్టించి వీటిని వాడకం లేక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. లక్ష్మీనగర్లకు వచ్చినటువంటి భార్య పిల్లలతో వచ్చే కుటుంబ సభ్యులు కనీసం టాయిలెట్స్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వీటిని ఎంబడే అవి రిపేర్ చేసి అవి పనికి వచ్చినట్టు చూడాలి. నగర పాలక వర్గం కృష్ణనగర్లో పూర్తిగా ఈ కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర్ ఇందులో కొన్ని మొబైల్ టాబ్లెట్స్ టాయిలెట్స్ యూర్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేసి ఏదో బజార్కి వస్తే ఫ్యామిలీస్ కోసం వస్తే మహిళలకు ఉపయోగపడే విధంగా పత్రికా ప్రకటనలకు ఏదో హడావిడి చేసి ఓపెన్ చేసినట్టే చేశారు తప్ప అది పూర్తిగా ఉండకపోతా ఉంది. ఇది కేవలం రామగుండం నగర పాలక సంస్థ కాంట్రాక్టర్లు ప్రతించడానికి మరియు స్థానిక కార్పొరేటర్లకు కమిషన్లకు ఇచ్చడానికి మాత్రమే ఇది ఒక దిష్టి బొమ్మలాగా తయారు చేసి పెట్టారు తప్ప అవి ఎలాంటివి దాంట్లో యూజ్ అయ్యే ప్రసక్తి లేదు. కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికే ఈ రామగుండం నగరపాలక సంస్థ ఉన్నది తప్ప అభివృద్ధి చేయడానికి మాత్రం ఏమీ లేదు. పూర్తిగా అవినీతి మత్తులో ముద్రా వ్యవస్థలో ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఒక్కటి కూడా ఈ పాలక వర్గం చేసిన పాపాలలో లేదు. సౌరస్థలో ఆ డివైడర్లని కూపువేళ్లని కట్టి పూర్తిగా కూలదోసి ఆ ప్రజాధనం వృధా చేసిండ్రు. ఇంకా పేరుకు ఈ రామగుండం కార్పొరేట్ నగరపాలక కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ విహారయాత్ర అని పోయి అక్కడ అభివృద్ధి చేస్తూ అక్కడ చూసినటువంటి అభివృద్ధి ఇక్కడ చేస్తామని చెప్పి ఆ ప్రజాధనాన్ని కూడా వృధా చేయడం తప్ప పూర్తిగా విఫలమైంది. ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నారు, ఈ అవినీతి మత్తులో చూస్తూ ఉన్నారు. వాళ్ళు వ్యతిరేకించడానికి పోరాటాలు చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐవైఎఫ్ సిద్ధమైంది. త్వరలో ప్రజా సమస్యలు డివిజన్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పెద్ద ఎత్తున పరిష్కరించేంత వరకు మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరిస్తాం. ఏంటండి ఇక్కడ మీరు అది లేటర్ బాత్రూమ్ అని కట్టి తిరిగి అది ఏం పని చేయటం లేదు. ఏ రెండు మూడు రోజులు పనిచ్చిందో ఏమో. మేము ఇక్కడ షాపులలో పనిచేసుకుంటే ఊరికి హాస్పిటల్ కొంత బాత్రూమ్ పోదామనంటే వాళ్ళు ఎవరు రానియటం లేదు. మీరు అక్కడ కట్టించింది ఎందుకు చెప్పండి? అందరికీ ఉపయోగించుడే కదా, ఉపయోగించడానికే కదా మీరు కట్టించింది. ఇక్కడ కట్టించి లాభమే ఉన్నంత వాసన వస్తుంది, షాపుల పొంట వాసనే, దారి పొంట వాసనే, పూత నీళ్లు లేవాళ్ళు అది ఖరాబ్ అయింది. దాన్ని చూసుకునేది లేదా మీరు? కట్టించి లాభమే ఉన్నది. మేయర్ని అడిగినా ఎమ్మెల్యేని అడిగినా అందరిని అడిగినా ఎవరేం చేస్తలేరు. మరి మీరు కట్టించి లాభమే ఉన్నది, అది బాగా చేస్తారా లేదా? మరుగుదో కానీ మహిళలకు కట్టించింది బాపానగర్ ఒక మూడు రోజులు నాలుగు రోజులు నడిచినాక బంద్ అయితే దాన్ని మళ్ళీ పట్టించుకున్న నాదుడే లేదు. మరి ఎందుకోసం వాళ్ళు వేసిలో కానీ మా ఏం అర్థమవుతలేదు. మహిళలకు వేసినామంటే అంటారు ఎమ్మెల్యే చేస్తారో మేజర్ ఏం చేస్తారో కానీ మరి మహిళల కోసం ఉపయోగించినట్టుగా వేసేది కానీ మహిళలకు ఎంత ఇబ్బంది అవుతుంది అన్నది మరి వాళ్ళు వస్తలేరా, వాళ్ళు పోతలేరా? మరి బజార్లో పట్టి మాల్చుతున్న కార్లల్లో ఏసీ కార్లల్లో పట్టుకొని తిరుగుతారు కదా, చేస్తారు కదా. మరి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు? మరి పట్టించుకొని పాపలా పోతుంది ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడే కనపడతారు కానీ మరుగుదొడ్ల కోసం మహిళలకు ఎట్లా నడుస్తుంది ఎట్లా పోతుంది అన్నది ఎవరు పట్టించుకోలేదు. మరి అప్పుడు ఎట్లా వస్తారో ముఖాలు పెట్టుకోండి కానీ ఇప్పుడైతే మాకు ఎంత ఇబ్బంది అవుతుందో ఎంత అవుతుందో నేను త్వరగా ఇప్పుడు చర్య తీసుకొని దీన్ని ఓపెన్ చేసి నీళ్ళు వచ్చేటట్టుగా చేసి మహిళలకు కొన్ని సౌకర్యాలు కల్పించినట్టుగా చేస్తేనే కానీ లేకపోతే మేము ధర్నాలు చేస్తున్నాం. మహిళా సంఘం తరఫున కానీ ఇక్కడ ఉన్న పాలక వర్గంలో ఎవరైనా కానీ దాన్ని పట్టించుకొని దాన్ని ఓపెన్ చేయాలని చెప్తాము. వెంటనే నెలకొల్పిన టాయిలెట్స్ను వినియోగంలోకి తేవాలని, లేని పక్షంలో అన్ని వర్గాల ప్రజలతో కార్పొరేషన్ కార్యాలయం ముట్టడిస్తామని సిపిఐ నాయకులు మద్దెల దినేష్, గోసిక మోహన్, టి రమేష్ కుమార్, ఓదమ్మ, నరేష్, మల్లయ్య, మదనయ్య, లక్ష్మి, ఝాన్సీ తదితరులు హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రైతు బంధు పథకం మూడో రోజుల భాగంగా అచ్చులాపూర్ గ్రామంలో శనివారం బెల్లపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రైతులకు అందించే చెక్కులు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. పేద రైతులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న 4000 రూపాయల చెక్కులను పట్టా పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే రైతులకు ఆనందోత్సవాల మధ్య పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 61 లక్ష ఇవాళ రైతులకు పెట్టుబడి. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 29 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రులు ఉన్నారు. గతంలో
స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 70 సంవత్సరాలలో ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిండు. మనం గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులను చూసినాం, మనం గతంలో తెలుగుదేశం ముఖ్యమంత్రులను చూసినాం. కానీ ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రికి కూడా రైతులు ఆదుకోవాలనే ఒక ఆలోచన ఇప్పటి వరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి కలగలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఈ దేశంలో 29 రాష్ట్రాలలో కానీ గతంలో 70 సంవత్సరాల నుంచి మనం పరిపాలించినటువంటి పాలకులు ఎవరికి కూడా రాలేదంటే మన ముఖ్యమంత్రి గారికి ఎందుకు వచ్చిందంటే, మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో మనతో మమేకమై గ్రామ గ్రామాన గోడ గుడలో లంబడి తండాలో గ్రామ గ్రామాన పట్టణాలలో గ్రామాలలో తిరిగిన మనతో మమేకమై తిరిగి మన సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి గారు మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి మన సమస్యలు తెలిసినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. అందుకే ఈ రాష్ట్రంలో 85% ఉన్నటువంటి రైతులకు మరి 24 కానీ మన ముఖ్యమంత్రి గారు మొన్నటికి మొన్న జూన్ 2 నుంచి ఏ రైతు చనిపోయినా ప్రమాదవశవత్తు రైతు చనిపోతే వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తాయని చెప్పేసి చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రైతుకు పెట్టుబడి ఇచ్చే ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సింగిల్ విండో చైర్మన్ గట్టు మురళీరావు, సర్పంచులు చౌరీ లక్ష్మి, ఎంపీటీసీ తహసీల్దార్ రామచంద్రయ్య, ఎంపీడీఓ భాస్కర్, విఓఓ కిరణ్ మై, స్పెషల్ ఆఫీసర్ గజానన్, ఎస్ఐలు రవి రాములు, ఆశా వర్కర్లు విఆర్ఓ విఆర్ఏలు ప్రజలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిలి గ్రామంలో రైతు బంధు పాస్ పుస్తకాల చెక్కుల పంపిణీకై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రానున్న సందర్భంగా ఈరోజు సబ్ కలెక్టర్ రాహుల్ రాజు సమావేశం ఏర్పాటు చేసి అధికారులను సమాయత్తం చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజు సంబంధిత శాఖల వారితో సమావేశమై దాదాపు 1000 పాస్ పుస్తకాల పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇది ప్రత్యక్షంగా చూడడానికి మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి రెవెన్యూ మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా సృష్టించినరోజు మన డిస్టిక్కి రావడం జరుగుతుంది. అయితే మన డిస్టిక్లోనే మన డివిజన్లో రేచిని మండలిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రేచిని విలేజ్లో తాండూరు మండలి నుంచి ఆ ప్లేస్కి రావడం జరుగుతుంది. ఆ ప్లేస్లో ఆ రోజు సృష్టించినరోజు రేచిని ఒకటి, బల్వాన్పూర్ ఒకటి, ఆ 2 గ్రామాలు కలిపి ఆ రోజే అక్కడే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 2 గ్రామాలు కలిపి సుమారు 1000 వరకు పట్టాదారు పాస్బుక్లు, 1000 వరకు చెక్కులు కూడా డిస్ట్రిబ్యూషన్ ఆ రోజు ఇద్దరు మంత్రుల చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే వాళ్ళు ఆ డిస్ట్రిబ్యూషన్ చేయడమే కాకుండా మొత్తం డిస్ట్రిక్ట్ కూడా ఎట్లా జరుగుతుంది ప్రోగ్రామ్ అది అంతా తెలుసుకొని అధికారులతో ఇంటరాక్ట్ అయ్యి ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ప్రోగ్రామ్ మంచి చర్యలు తెలుసుకోవడానికి కూడా వాళ్ళు వస్తున్నారు. దాని మీదనే ఒక రివ్యూ మీటింగ్ అనే డిపార్ట్మెంట్స్తో ఈరోజు పెట్టడం జరిగింది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏమేమి అరేంజ్మెంట్స్ చేయాలి ఎట్లా అనేసి అవన్నీ కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఎవరికి కూడా ఇబ్బంది ఏం పడకుండా వచ్చే పబ్లిక్ అందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి మీటింగ్ కూడా మంచిగా సక్సెస్ అయ్యేటట్టు అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఒక మీటింగ్ ఆల్రెడీ తీసుకున్నాం, ఇంకా అవసరమైతే ఇంకొక మీటింగ్ కూడా తీసుకొని మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ ప్రాపర్గా చేసి ఓవరాల్గా ప్రోగ్రామ్ మంచిగా సక్సెస్ చేసి మనం ఏ డిస్ట్రిక్ట్ ఎలాగైతే రైతు బంధు ప్రోగ్రామ్లో ముందుందో ఆల్ ఓవర్ స్టేట్లో ఇంకా మంచిగా సక్సెస్ కావడానికి ట్రై చేస్తాం. ఈ సందర్భంగా ఈ సమావేశంలో MRO, MPDO, స్పెషల్ ఆఫీసర్, AEO ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును.
ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. చలో మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారీ, చలో చలో చలో. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. మంచిర్యాల మండలం అచ్చలాపూర్లో నూతన మీసేవ కేంద్రాన్ని తాండ్ర తహసీల్దార్ రామచంద్రయ్య, సింగిల్ విండో చైర్మన్ గట్టు మురళీధర్రావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడారు. ఈరోజు ప్రజల అవసరాలను తీర్చడం కోసం మీసేవ సెంటర్ ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే గతంలో ఇక్కడ మీసేవ లేనందున 10 కిలోమీటర్లు తాండ్రు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండే. ఇది చాలా పెద్ద గ్రామ పంచాయతీ. మరి దీనికి సహకరించిన ఎంఆర్ఓ గారికి, మరి ప్రభుత్వ అధికారులకు అందరికి కూడా పేరు పేరున నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇక్కడ గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా నివాస సర్టిఫికేట్ అయితేనేమి, ప్రభుత్వ పరంగా వచ్చే ఉద్యోగాల విషయంలో కూడా ఇక్కడ ఏ నోటిఫికేషన్లు పడ్డా కూడా ఇక్కడ అందుబాటులో పెట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వహిస్తున్న మైపాలను కూడా నేను కోరడం జరుగుతున్నది. ముఖ్యంగా యువతకు తెలంగాణ ప్రభుత్వము చాలా ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడుతున్న సమయంలో మరి చాలామంది కూడా అట్టి విషయాలు తెలియక ఉద్యోగాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రతి నోటిఫికేషన్ కూడా పత్రికా ప్రకటనలను ప్రకారంగా జీవోలను కూడా ఇక్కడ అందుబాటులో పెట్టి వారికి కావాల్సినటువంటి డౌన్లోడ్ అప్లికేషన్స్ కూడా ఇక్కడనే ఉండేలా మరి ఇక్కడ నిర్వాహకులు మరి మైపాలు చూసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుపుతూ, మరి ఈ కార్యక్రమానికి మరి మా అసలాపూర్ వాస్తవులైనటువంటి నాయకులు మరి మాజీ జడ్పీటీసీ వెండిభూషణ్ గారు, మరి మాజీ ఎంపీపీ శంకరమ్మ గారు, మరి డైరెక్టర్లు నారాయణ గారు, అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ గారు, మిగతా వచ్చిన గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తాండూరు సిఐ జనార్దన్, రేచిని ఎంపీడీసీ దత్తమూర్తి,
మాజీ ఎంపీపీ శంకరమ్మ, మాజీ జెడ్పీటీసీ పోషం తదితరులు పాల్గొన్నారు. గత మాసంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉప సర్పంచ్ కుటుంబాన్ని రాజాపూర్లో మంత్రి ఎమ్మెల్యే పుట్టమధు శనివారం పరామర్శించి అతని భార్య ఎల్వాక లక్ష్మికి 5 లక్షల చెక్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధు ఈ కుటుంబానికి 5 లక్షలు, అలాగే సంగమధునయ్య మృతి చెందగా వారి కుటుంబం 4,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మైదం వరప్రసాద్, పుల్లెల కిరణ్, పూదర్ సత్యనారాయణ, కలివేన సదానందం, ఉగ్గే కుమార్, కలివేన రమేష్, రవి, బర్ల కుమార్, బోత్ కుమార్, ఏ కుమార్, ఎంఆర్ఓ ఉమాశంకర్, ఆర్ఎల్ కుమరయ్యలు పాల్గొన్నారు. రేపు ప్రపంచ మదర్స్ డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి పూర్వం అధ్యక్షులు పెద్దపేట శంకర్ ఆధ్వర్యంలో రామగుండం ఎస్టీ కాలనీలోని తపితాశ్రమంలో ప్రపంచ మాతగా పేరు పొందిన మదర్ థెరిసా విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాటు చేసినట్టుగా శంకర్ ఈరోజు తెలిపారు. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం నుంచి ఈ ప్రాంతంలో మాతృప్రేమకు ప్రధానంగా నిదర్శనమైనటువంటి తబిత అనాథాశ్రమము రామగుండంలో సేవలు అందిస్తూ ఉన్నది. అనాథలు అనేవారికి కానీ లేక పెద్ద మనుషులు అయినటువంటి వాళ్ళు ఆదరణ లేని తల్లిదండ్రులకు కానీ సేవలు చేస్తున్నటువంటి ఆశ్రమం కాబట్టి ఆ ఆశ్రమంలో మేము ఈ అంతర్జాతీయ మహిళా మాతృదినోత్సవాన్ని వేడుక మేము అక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రపంచ మన్నలు పొందినటువంటి మాతృమూర్తి, ప్రేమామూర్తి, మదర్ థెరిసా విగ్రహాన్ని మొట్టమొదటిసారి రాముడు నియోజకవర్గంలో మేము మా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం నుంచి ఆ తబిత అనాథాశ్రమంలో మేము రేపు ఆవిష్కరిస్తూ ఉన్నాం. అదే సందర్భంగా అన్ని మతాలకు సంబంధించినటువంటి మాతృమూర్తులను మేము సత్కరించడం, అభినందించడం కూడా చేస్తూ ఉన్నాం. తన రక్తమాంసాలను పంచి మరి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా బిడ్డను పెంచుతున్నటువంటి తల్లిని మనం ప్రేమతో రుణం తీర్చుకోలేము, ప్రేమ మాటలతో చెప్పలేం. కానీ మరి ప్రపంచ మాతృదినమైన సందర్భంగా తల్లికి ఒక గౌరవాన్ని ఇవ్వడం కోసం ఒక మచ్చుగా మేము కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందుకని మాతృప్రేమికులందరినీ మేము స్వాగతిస్తూ ఉన్నాం. అందరు పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈ తబిత అనాథాశ్రమం ఏదైతే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఆశ్రమం, లాస్ట్ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మక అవార్డు కూడా వాళ్ళకు రావడం జరిగింది. మరి మంచి సేవలు అందిస్తున్న అనాథాశ్రమం కాబట్టి రామగుండములో ఎండిఓ ఆఫీస్ వెనకాల ఉన్నటువంటి ఆశ్రమానికి చాలామంది మరి అభిమానులు కావచ్చు, స్వచ్ఛంద సంఘాల వారు కావచ్చు, కార్మికులు కావచ్చు, మేధావులు కానీ ప్రతి ఒక్కరూ మాతృప్రేమికులు హాజరై మా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఇది ఎస్టీ కాలనీలో రామన రైల్వే స్టేషన్లో ఉంది తబిత అనాథాశ్రమము. మరి పెద్ద ఎత్తున వచ్చి ఇది 11 గంటలకు మేము ప్రారంభిస్తున్నాం. మేము లంచ్ ఏర్పాటు చేశాం. అట్లాగే ఎండ దెబ్బ నుంచి తట్టుకోవడం కోసం మజ్జిగ పాకెట్లు, మినరల్ వాటర్ కూడా మేము అరేంజ్ చేశాం. తప్పనిసరి పెద్ద ఎత్తున వచ్చి హాజరై విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.